మోదీ నివాసంలో ముగిసిన సమావేశం ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులకు దిశానిర్దేశం ఢిల్లీకి క్యూ కట్టిన ముఖ్య నేతలు ఏపీ నుంచి ముగ్గురికి కేంద్ర కేబినెట్లో చోటు టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకి ఛాన్స్ కేంద్ర కేబినెట్లో సంజయ్కి చోటు కిషన్ రెడ్డితో పాటు ఢిల్లీకి బండి మోదీ నివాసంలో జరిగిన మీటింగ్కి హాజరు పాత మంత్రులకు మళ్లీ ఛాన్స్ కేబినెట్లోకి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ గడ్కరీ ఈసారి నడ్డాకు మంత్రివర్గంలో చోటు ఢిల్లీకి చేరుకుంటున్న అతిథులు శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేకి ఘనస్వాగతం హస్తినకి చేరుకున్న మాల్దీవులు అధ్యక్షుడు మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఢిల్లీలో భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు విదేశీ దేశాధినేతలకు స్వాగతం చెబుతూ బ్యానర్స్ ఢిల్లీలో రాజ్ఘాట్ చెంతకి మోదీ మహాత్మాగాంధీకి ప్రధాని నివాళి మాజీ ప్రధాని వాజ్పేయి ఘాట్ దగ్గర నివాళి బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆనందోత్సాహాలు దేశవ్యాప్తంగా సందడి వాతావరణం ఎన్డీఏ సర్కార్పై మమత మండిపాటు కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక్కరోజులో కూలిపోయాయి మోదీ సర్కార్ కూడా అతీతమేం కాదన్న బెంగాల్ సీఎం తెలంగాణలో వానలు మొదలయ్యాయి 15,000 రైతు భరోసా ఏమైందన్న హరీష్ రావు రాజకీయాలు మాని రైతుల కోసం ఆలోచించాలని కామెంట్ పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన తాటిపర్తిలో అపర్ణదేవి ఆలయ బాధ్యతల కోసం వాగ్వాదం తమకే కావాలంటున్న ఇరు పార్టీల నేతలు 5 ఏళ్లలో జరిగిన అవినీతిని బయట పెడతాం పీలేరులో అధికారులపై వేటు తప్పదు అక్రమ లేఅవుట్స్ పై చర్యలు తప్పవన్న నల్లారి కిషోర్ శ్రీకాళహస్తిలో దుండగుల దాడి నవరత్నాల పేరుతో నిర్మించిన గుడి ధ్వంసం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు తరలి వచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు పాడిమోసిన చంద్రబాబు రెడ్ స్టోరేజ్ కి చేరువలో ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం 5 టీఎంసీలకు చేరితే ప్రకటన ప్రస్తుత నీటి నిల్వ 6.34 టీఎంసీలు తెలంగాణలో ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామ్ ఉదయం 10 నుంచి 1 గంట వరకు నిర్వహణ 1 నిమిషం నిబంధనతో గైర్హాజరైన అభ్యర్థుల ఆందోళన తిరుపతి జిల్లాలో అధికారులపై ఫోకస్ రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు ప్రభుత్వ సొమ్మును సొంతానికి వాడుకున్న శోభారాణి విశాఖలో TV9 క్యాబ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కెరీర్ గైడెన్స్ పై సలహాలు సూచనలు శ్రీశైలం ఆలయానికి భారీగా భక్తులు సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన భక్తుల రద్దీ అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు తిరుమలలో భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం 22 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులు మహారాష్ట్రలో తీవ్రంగా తాగునీటి సమస్య నాసిక్ ప్రాంతంలో మహిళల కష్టాలు విందడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం ఇవాళ భారత్ వర్సెస్ పాకిస్తాన్ దాయాదుల సమరంపై సర్వత్రా ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్